వరంగల్లో మెగా టెక్స్టైల్స్ పార్క్ కోసం 1200 ఎకరాల భూమిని సేకరించామన్నారు ఐటీ పరిశ్రమలో పురపాలక గనుల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టెక్స్టైల్స్ పార్క్ తో మహిళలకు పెద్ద మొత్తంలో ఉపాధి దొరుకుతుందన్నారు. 2018 లో టెక్స్టైల్స్ పార్క్ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పారు మంత్రి కేటీఆర్. టెక్స్టైల్ పార్క్ సంబంధించి మొత్తంగా 1200 ఎకరాల భూమి మరి మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో దాని కోసం సేకరించామ అధ్యక్ష అందులో భాగంగా ఇప్పుడు డిపిఆర్ దాదాపు పూర్తి కావొచ్చింది. మొత్తం ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇస్ అరౌండ్ 10,000 క్రోర్స్. ఎంప్లాయ్మెంట్ దట్ ఈస్ టు బి జనరేటెడ్ అంటే ఉపాధి అవకాశాలు దాదాపుగా 100,000 మందికి దీనివల్ల వస్తాయనేది మా అంచనా అధ్యక్ష. లెదర్ ఇండస్ట్రియల్ పార్క్ గన్పూర్ గురించి అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి 117 ఎకరాల స్థలాన్ని సేకరించడం జరిగింది. మొత్తంగా 270 కోట్లు ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ అధ్యక్ష. దానిలో భాగంగా ఒక 105 కోట్లు మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనం ఆల్రెడీ ప్రతిపాదనలు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో సహా పంపించాం అధ్యక్ష. వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. మొత్తంగా అధ్యక్ష వరంగల్ మన నగరానికి వరంగల్ మన హైదరాబాద్ టు వరంగల్ కారిడార్ ఏదైతే ఉందో అధ్యక్ష దానిలో భాగంగా చాలా చోట్ల ఈ లెదర్ కానీ టెక్స్టైల్స్ కానీ మరి అల్టిమేట్గా లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి పెద్ద మొత్తంలో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది అధ్యక్ష.